ఇప్పుడే అందిన వార్త, బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఉద్యోగులు, పెన్షనర్లకు ఎప్పటి నుండో ప్రభుత్వం చెల్లించాల్సిన కొన్ని రకాల బిల్లులకు ఇప్పుడు మోక్షం కలుగుతున్నట్లుగా 3 రోజుల క్రితం ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఉత్తర్వుల వల్ల తెలుస్తోంది. ఈ ఉత్తర్వులకు సంబంధించిన వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. జీతాలు, పెన్షన్ల సమాచారమే కాకుండా ఉద్యోగుల, పెన్షనర్ల అన్ని రకాల సర్వీస్ మ్యాటర్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీ, డిఏ, డిఆర్, ఇన్కమ్ ట్యాక్స్ తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బిల్లుల్లో కదలిక వచ్చింది. రిటైర్ అయిన ఉద్యోగుల మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులను వెంటనే వారి వారి డీడీఓల ద్వారా అప్లోడ్ చేయించాలని కోరుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రిటైర్ అయిన మున్సిపల్ టీచర్లు, రిటైర్డ్ గజిటెడ్ ఉద్యోగులు అంటే రిటైర్డ్ జిల్లా విద్యాశాఖ అధికారులు, రిటైర్డ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్లు, రిటైర్డ్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, రిటైర్డ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, రిటైర్డ్ నాన్ గజిటెడ్ ఉద్యోగులు అంటే రిటైర్ అయిన సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లు మొదలైన వారందరి మెడికల్ రీఎంబర్స్మెంట్ ప్రతిపాదనలను వెంటనే అప్లోడ్ చేయడానికి డీడీఓలకు అవసరమైన సూచనలు జారీ చేయాలని విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్లను, జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశిస్తూ ఏపీ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ 3 రోజుల క్రితం ఈ ఉత్తర్వులను జారీ చేశారు. cse.ap.gov.in పోర్టల్ ద్వారా పాఠశాల విద్యాశాఖ కింద సంబంధిత డీడీఓల ద్వారా ఆన్లైన్లో మాత్రమే ఈ బిల్లులను అప్లోడ్ చేయాలని ఈ ఉత్తర్వుల్లో తెలియజేశారు. మాన్యువల్గా మెడికల్ రీఎంబర్స్మెంట్ ప్రతిపాదనలు పంపవద్దని, అలాంటి వాటిని స్వీకరించరని ఈ ఉత్తర్వుల్లో తెలియజేశారు. మరికొన్ని సరికొత్త అప్డేట్స్తో త్వరలో. ధన్యవాదాలు.